సిద్దిపేటలో ఓటు హక్కును వినియోగించుకున్న తన్నీరు హరీష్రావు మాట్లాడుతూ గుర్తింపు కార్డు ప్రతి ఒక్కరూ తీసుకురావాలని తెలిపారు. ఓటర్లు ఓటు వేయడానికి వచ్చేటప్పుడు తప్పకుండా గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. ప్రజా సౌమ్యంలో ఓటు విలువ చాలా గొప్పది. శాసనసభ ఓటింగ్ ఎలా పాల్గొన్నారో పార్లమెంట్ ఎన్నికల్లో అలానే ఉత్సాహంతో అందరూ పాల్గొనాలి. ఎంత తీవ్రత ఉందని ఎవరు కూడా భయపడవద్దు. పోలింగ్ బూతుల్లో తగినన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలి. పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో విద్యావంతులు, వ్యాపారస్తులు, మేధావులు, ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఓటర్లందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఏదైనా ఒక గుర్తింపు కార్డును తప్పకుండా తీసుకొని రాగలరు. కొంతమంది ఇప్పుడే నేను గమనించాను, గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల తిరిగి ఇంటికి వెళ్ళి గుర్తింపు కార్డుకు తేవడానికి వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడ్డది. దయచేసి అందరూ కూడా ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాగలరని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, నేను ప్రజలందరినీ కూడా కోరేది, ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పది. అందువల్ల తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అత్యధిక శాతం పోలింగ్ జరగాలని చెప్పి జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇందులో లోక్సభ ఎన్నికల్లో కూడా మరి మన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రజాస్వామ్య విలువల్ని పెంచడానికి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది కొంత